ఇక వివరాల్లోకి వెళితే పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నగరంలో 57వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం పోనంగి సెంటర్ నుండి హరిజనపేట వరకు జరిగింది. 31వ డివిజన్ కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానికి పార్టీ నేతలు, శ్రేణులు, స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. భారీ పూలవర్షం కురిపిస్తూ డీజే సౌండ్లతో, తీన్మార్ డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ పెన్షన్ సక్రమంగా అందుతుందా అవ్వా అంటూ అడిగారు. అమ్మఒడి పథకం వస్తుందా తల్లి, విద్యా దీవెన అందిందా అమ్మ అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తెచ్చిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదలు గతంలో ఏ పని కావాలన్నా పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, నేడు ఇంటి వద్దకే పాలన తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ నిరసు చిరంజీవులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, మధ్యాహ్నపు బలరాం, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, నున్నా కిషోర్, జిజ్జువరపు విజయ నిర్మల, ఇనపనూరి కేదారేశ్వరి, తుమరాడ స్రవంతి, పొలిమేర దాసు, కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు. Thank you.
أنا كده فيلم.